ఖమ్మంలో రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. రైతు భరోసా పథకం అమలుకు నలుగురు మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీని ప్రభుత్వం నియమించింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు కమిటీలో సభ్యులుగా ఉన్నారు. కేబినెట్ సబ్ కమిటీ రైతులు, రైతు సంఘాల నేతల భరోసాపై చర్చిస్తున్నారు. ఇదే అంశంపై ఇదే విషయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. వచ్చినట్టు సమాచారంతో అంతిమంగా మేము ఒక రిపోర్ట్ తయారు చేసి శాసనసభలో ఒకరోజు చర్చగా పెట్టి ప్రజలందరి అభిప్రాయం ఈ రకంగా ఉంది, సభలో మీ అందరి అభిప్రాయం కూడా ఏంటని అని రాజకీయ పార్టీలు అందరి అభిప్రాయం తీసుకుని అంతిమంగా దానికి సంబంధించిన మార్గదర్శకమైనటువంటి విధి విధానాలని రూపకల్పన చేసి ప్రభుత్వ పరంగా అనౌన్స్ చేసి ఈ డబ్బు పంచి కార్యక్రమాలు చేయాలన్నటువంటి ఒక ఆలోచనతోనే ఈ సభ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందుకే ఈ సభలో వచ్చినటువంటి మిత్రులంతా కూడా వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులున్నారు, రైతులున్నారు, వివిధ వర్గాలకు సంబంధించినటువంటి ఉన్నారు. అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు చెప్పేటువంటి సలహాలు సూచనలన్నీ కూడా క్లుప్తంగా ఎక్కువ సమయం తీసుకోకుండా, ఎందుకంటే కాలవంతో మాట్లాడుతారు కాబట్టి క్లుప్తంగా 1, 2, 3, 4, 5 ఈ రకంగా చేస్తే బాగుంటుందని మీ అనుభవ రీత్యా రైతాంగ సోదరుల్ని మిగతా వాళ్ళందరినీ చెప్పాలనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ స్థాయిలో చెప్పవలసిందిగా కోరుతూ ఈ సమావేశం పూర్తయ్యేంత వరకు ఇది ఎందుకంటే చాలా గంభీరమైనటువంటి సమస్య, మనం తీసుకున్నటువంటి నిర్ణయం కూడా చాలా ప్రధానమైన నిర్ణయం. ఇంత ప్రధానమైన నిర్ణయం తీసుకునేటప్పుడు మీరు చెప్పేటువంటి ప్రతి సూచన కూడా చాలా విలువైనది. అంత విలువైన సూచనలు ఇచ్చేటప్పుడు సభ కూడా చాలా గంభీరంగా జరగాలనేది మా అందరి ఆలోచన. సభ పూర్తి అయ్యేంత వరకు అక్కడ ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా మిగతా అక్కడ ఇంటర్నల్ డిస్కషన్స్ నిశ్శబ్దంగా ఉండి చెప్పే వాళ్ళందరూ కూడా స్పష్టంగా వినాలని, అప్పటి వరకు అక్కడ ద్వారాలు కూడా పెద్దగా రాకపోకలు ఈ సభ డిస్టర్బ్ కాకుండా ఉండాలని చెప్పి నిర్వాహక మెయింటైన్ చేసే వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ సభా కార్యక్రమాన్ని నిర్వహించడానికి మిగతా 2 మంత్రులు కూడా కొన్ని సలహాలు సూచనలు చేస్తారు. దానికి అనుగుణంగా ముందుకు పోవటానికి నడిపించవలసిందిగా జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ. ధన్యవాదం సార్. సార్, ఇప్పుడు గౌరవులైన వ్యవసాయ శాఖ మంత్రి వారిని మాట్లాడమని విజ్ఞప్తి చేస్తున్నాను. గౌరవనీయులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి గారికి, రెవెన్యూ మంత్రి శ్రీనివాసరెడ్డి గారికి, ఎంపీ రఘురామరెడ్డి గారికి, ప్రియమైన ఆర్థిక శాఖ కార్యదర్శి దశలో రామకృష్ణ గారికి, జిల్లా కలెక్టర్లో ఉద్యోగుల గారికి, దితేష్ గారికి, వ్యవసాయ శాఖ అధికారులకి, జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారికి, వేరాజు కార్పొరేషన్ చైర్మన్ నాగేశ్వరరావు గారికి, ప్రియమైన రైతు సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారం. భట్టి గారు చెప్పినట్టుగా ప్రభుత్వం మీ ఆలోచనల ప్రకారంగానే ముందుకెళ్ళాలి, కానీ రైతుకు సహాయం చేయాలి. నిజమైన రైతుకి భరోసా ఉండాలి. అటువంటి సూచనలు రైతులు, రైతు కానిటువంటి పెద్దల దగ్గర నుంచి కూడా రాష్ట్రంలో దీని మీద ఒక అభిప్రాయం సేకరించి గతంలో జరిగినటువంటి పద్ధతుల్లో ఏం లోపాలు జరిగినాయి, దానివల్ల జరిగినటువంటి ఆర్థిక నష్టం మీ కళ్ళ ముందుంది, అటువంటిది కాకుండా కష్టపడ్డటువంటి రైతుకి, చిన్న సన్నకారు రైతులకి చేయూతనిచ్చేటటువంటి భరోసా, అటువంటి రైతుల్ని ఆదుకోవాలి అనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి రైతులకు ఇచ్చినటువంటి హామీని పురస్కరించుకొని భట్టి గారు చెప్పినట్లుగానే మొన్న ప్రభుత్వంలో రానటువంటి రైతు బంధుని కష్టమైనా సరే 7,500 కోట్లు రామకృష్ణారావు గారు రిలీజ్ చేసి మీ ఖాతాలో వేశారు. మళ్లీ ఇప్పుడు రుణమాఫీ కూడా చేసి దీని తర్వాత మళ్లీ రైతు భరోసాని
చేయాలి అని అంటే క్రమ పద్ధతుల్లో న్యాయమైన రైతుకి, పేద రైతుకి ఏ రకంగా సహాయం అందించాలి, అది రైతుల యొక్క మనోభావాలకు తగ్గట్టుగా ఉండాలనే ఉద్దేశంతో కన్వీనర్గా ఈ యొక్క సబ్ కమిటీ నిర్వహించేటటువంటి భట్టి గారు అన్ని జిల్లాలకు ఒకసారి నిలొస్తాము. మన వాళ్ళతో కూడా కొంతమందితో మాట్లాడి వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకుందాము. మనం ఏకపక్షంగా మనం ఇట్లా చేద్దాం అట్లా చేద్దామని మనం ఏమనుకోవద్దు. ప్రభుత్వం ఓపెన్ మైండ్ తోటి ఉంది కాబట్టి ఈ రాష్ట రైతాంగం యొక్క పరిస్థితులు తెలిసినటువంటి, కష్టాలు తెలిసినటువంటి అందరితో కూడా సంప్రదించి మనం నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. ఈ శాసనసభ లోపలనే అన్ని జిల్లాలు ఒకసారి ఎన్నుకొస్తామని చెప్పి భట్టి గారు మొట్టమొదటిసారిగా మన జిల్లాను ఎన్నుకోవటం, వ్యవసాయ మంత్రిగా, ఆర్థిక మంత్రిగా, రెవెన్యూ మంత్రిగా మేము ముగ్గురు ఉన్నాం కాబట్టి ఈ కమిటీలో కూడా ముఖ్యమంత్రి గారు ఈ ముగ్గురిని నియమించడం జరిగింది. వారి సూచన మేరకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. కాబట్టి దయచేసి భట్టి గారు చెప్పినట్టుగా మీ మనసులో ఉన్నది ఏది చేస్తే పక్క రైతులకి, చిన్న రైతులకి, సన్నకారు రైతులకి ఈ న్యాయం జరుగుతుంది, వాళ్ళకి ఏ రకమైనటువంటి వెసులుబాటు ఇవ్వగలుగుతుంది ఈ ప్రభుత్వం అనేది మీ మనసుల్లో మాట చెప్పాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ప్రభుత్వానికి ఈ రోజు ఏ ఆలోచన చేయలేదు. 10 జిల్లాల రైతుల యొక్క మనోభావాలు తెలుసుకున్న తర్వాతనే ప్రభుత్వం నిర్ణయం ఉంటుంది. కాబట్టి దాని గురించి పేపర్లో వచ్చేదో లేదో మీడియాలో వచ్చేది ఏది కూడా వాస్తవం కాదని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. థ్యాంక్ యూ. ధన్యవాదం సార్. ఇప్పుడు గౌరవనీయులైన రెవెన్యూ శాఖ మంత్రి వారిని మాట్లాడినందుకు విన్నపం. సభకు నమస్కారం. పెద్దలో రాస్తావ ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్తె గారికి, సహచార మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, ఎంపీ గారికి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి గారికి, ఇద్దరు కలెక్టర్లకి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారికి, అదే రకంగా ఎమ్మెల్యేలు ఉన్నారు, కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు, ఇంకా ముఖ్యులు చాలామంది ఉన్నారు, వారందరికీ, ఈ కార్యక్రమానికి హాజరైన మీడియా మిత్రులందరికీ, ముఖ్యంగా రైతులతో పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు ఇవ్వటానికి రైతులు ఎలా చేస్తే బాగుంటుందో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటానికి ముందే మీ సూచనలు తెలపటానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, నా పక్షాన మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నా. పెద్దలు భట్టి గారు చెప్పినట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఖర్చు పెట్టే ప్రతి రూపాయి రాష్ట్ర ప్రజలు వివిధ రూపాలలో రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లిస్తున్న డబ్బు అనేది ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న మా అందరికీ తెలియంది కాదు. గత ప్రభుత్వంలో ఏ స్కీములు ఏర్పాటు చేసినా ఏ పేదోళ్లకి గాని ఏ కార్యక్రమాన్ని చేపట్టాలనుకున్నా ఆనాడు ప్రజల అభిప్రాయాలు ఏనాడు సేకరించలేదు. కేవలం 4 గోడల మధ్య నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాలని ఆనాటి ప్రభుత్వం ప్రజల మీద రుద్దేది. ఈనాడు అలా కాదు. ఏదైతే ఈ సంపద ఉందో, ఏదైతే ఈనాడు ఈ రైతులకు గాని పేదవాళ్లకు గాని బడుగు బలియైన దళిత గిరిజనులకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం పేదోడి ప్రభుత్వంగా పనిచేస్తుందో, ఆ చేసే ప్రతి పైసా అకౌంట్ చెప్పాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మా అందరి మీద ఉంది. నిర్ణయం మేమేమి ప్రియాక్యుపైడ్ మైండ్ తో ఇక్కడ కూర్చోలేదు. ఇందాక భట్టి గారు గాని తుమ్మల గారు గాని చెప్పినట్లు ఓపెన్ గా డిబేట్ చేసి ప్రజల నుంచి ఏవైతే అభిప్రాయాలు వస్తాయో నిజంగా ఎవరికి సహాయం చేస్తే ఆ రైతులు మంచిగా ఆనందంగా ఉంటారో అనేది మీ నుంచే ఆ వివరాలు సేకరించి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయాలన్నదే ఈ సభల యొక్క ముఖ్య ఉద్దేశం. సబ్ కమిటీగా అధ్యక్షులుగా భట్టి గారు, మిగతా మెంబర్లం మేమందరం ఒక కమ్మ ఉమ్మడి ఖమ్మం జిల్లానే కాదు
రాష్ట్రంలో మిగతా 9 జిల్లాల్లో కూడా రైతులు, ప్రజలు, ప్రముఖుల యొక్క అభిప్రాయాలు సేకరించుకొని మీ అభిప్రాయాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి ఆ తదుపరి నిర్ణయం తీసుకొని